అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్గా అనిపించింది నాకు. అందులోనూ ఇందాకటి నుంచి బ్రహ్మానందం గారు నేను ఒక విషయం అనుకున్నాం, చాలా చలి పెడుతుంది అని. అది ఒక భయంతో కూడినటువంటి చలి. అంటే భారతదేశం మాత్రం కాదు, యావత్ ప్రపంచము గర్వించదగ్గ మహనీయుల మధ్యలో కూర్చున్నటువంటి ఆ గౌరవం, ఆ భయము, ఆ ఆరాధనతో కూడినటువంటి ఒక చలి వేసిందనమాట. కానీ ఈరోజు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను రామినేని ఫౌండేషన్ వారు ఈ అవార్డుని ఇచ్చినందుకు. అలాగే రామినేని ఫౌండేషన్ వారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని భావితరాలకి ఇలా తీసుకెళ్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రామినేని చౌదరి గారు అందరికీ ఆదర్శం, అలాగే ఎన్వి రమణ గారు కూడా మా అందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కోర్టులో కూడా మహిళా జడ్జిలు 50% ఉండాలి అని చెప్పినటువంటి రమణ గారికి మహిళలందరి తరఫున శతకోటి వందనాలు తెలియజెప్తున్నాము. మా అమ్మగారు 4వ తరగతిలో నన్ను తెలుగు నేర్చుకోమని చెప్పినప్పుడు ఎందుకులే అని ఉంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం నేను మిస్ అయ్యి ఉండేదాన్ని. అమ్మ ఇక్కడే ఉన్నారు, అమ్మగారికి నాన్నగారికి శతకోటి వందనాలు. అలాగే నిస్వార్థమైనటువంటి సేవని అందిస్తూ ఇంట్లో అన్ని పనులని చేస్తూ రమణ గారు లాంటి పిల్లల్ని తయారు చేసేటువంటి మాతృమూర్తులందరికీ నా ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.